अरे गोपी इल्लस्तान रा बा चला थैंक्स रा ए दीनिक थैंक्स इन दुकरा वस्तानु अच्छा पता अरे गोपी पोदने इकड़े इंट्लोने जरिगिन गोड़वकि नीलो एन्नडू चूडने कोपानि चूसी भयपड़िपोयानु नी मनसु विरिगिपोयिंदि इक एप्पटिकी मम्मल्नि मा कुटुंबान्नि पट्टिंचुकोवु मम्मल्नि दूरंगा उंचुतावु अनुकुन्नानु कानी अंदुकु भिन्नंगा नुव्वु इप्पुडु ई बाध्यत तीसुकोनि उंडकपोते अटु वासु जीवितं रेवति जीवितं सर्वनाशनं अयिपोयि उंडेदि నువ్వు చూపిన శ్రద్ధకి పడిన శ్రమకి ఊరికే థాంక్స్ అని ఒక మాట చెప్తే సరిపోదురా ఒక్క నిమిషం ఆగరా గోపి సై నా కొడుకు వాసు అంటూ ఓహ రెచ్చిపోయి పిచ్చిదానిలాగా మాట్లాడేదానివిగా ఇవాళ నా కొడుకే లేకపోతే నీ కొడుకు మట్టి కొట్టుకుపోయేవాడు ఎప్పటికైనా కళ్ళు తెరిచి ఎవరు మంచితనం ఎటువంటిదో గ్రహించవే వాసు న్యాయంగైతే నువ్వు బావగారికి థాంక్స్ చెప్పాలి చెప్పు వాసు బావగారికి థాంక్స్ చెప్పు ఉదమా నేనేమీ థాంక్స్ కోసం పొగడతల కోసం లేకపోతే మంచి వాడనో గొప్ప వాడనో వీళ్ళందరితో అనిపించుకోవాలని పంచేరేదమ్మా నా కళ్ళ ముందు అన్యాయం జరుగుతుంటే సహించలేక నేను ఈ పని చేశాను ఆ స్థానంలో వాసుగాడే కాదు పరాయి వాళ్ళు ఎవరున్నా నేను ఇలాగే చేసేవాడిని నాకే థాంక్స్ వద్దమ్మా అర్చన పద రేవతి వాళ్ళ అమ్మగారు నన్ను షెడ్డుకొచ్చి సహాయం చేయమని అడిగినప్పుడు నువ్వు నన్ను ఎవరి విషయాల్లో కలగజేసుకోవద్దు అన్నావు కానీ నేను కలగజేసుకున్నాను అందుకు చచ్చా రేవతి జీవితం ఇలా అయిపోయింది అని చాలా బాధపడ్డాను కానీ ఇప్పుడు మనసు కాస్త కుదుటపడి సంతోషంగా ఉంది సారీ వాసు ఇక మీదట ఈ ఎడబాట అవసరం లేదు నువ్వు మంచివాడిగా మారాలని బాధ్యత కలవాడిగా అవ్వాలని నేను నీకు ఇలా దూరంగా ఉన్నాను నువ్వు మారవనే నమ్మకం నాకొచ్చింది నేను మనసు మార్చుకున్నాను ఇక మన మధ్య దూరం ఎందుకు చాలా సంతోషం రేవతి కానీ నాలో ఈ మార్పు రావడానికి కారణం నువ్వు నన్ను దూరంగా ఉంచటమే అయినా నేను నీకు ఇంతకు ముందే చెప్పాను కదా మీ నాన్న నన్ను అల్లుడిగా అంగీకరించాలంటే నేను చాలా కష్టపడాలి అది నాకు గుర్తుండాలంటే నేను నీకు దూరంగా ఉండడమే మంచిది ఇది నువ్వు పట్టుదలకు పోతున్నానని మాత్రం అపార్థం చేసుకోవద్దు లక్ష్యం సంపాదించడం కోసం చేస్తున్న దీక్ష మాత్రమే నన్ను అర్థం చేసుకునే మంచితనం నీకుంది ప్లీజ్ కోఆపరేట్ చెయ్యి నేనేమీ నేను హర్ట్ చేయట్లేదు కదా లేదు వాసు ఇంప్రెస్ చేస్తున్నా ఇంకా ఇంకా ప్రేమ కలిగేలా చేస్తున్నా గుడ్ నైట్ రేవతి గుడ్ నైట్
వీడు ఆ రోజు ప్రియతో కనిపించాడు, ఇవాళేంటి మరో అమ్మాయితో వచ్చాడు. ఓహో, అయితే వీడు సీతాకోక చిలుకల వేటగాడన్న మాట. వస్తున్నా బ్రదర్. ఎక్స్క్యూజ్ మీ, మీతో కొంచెం మాట్లాడాలి. మాతోనా? అవును. సరే పదండి, నువ్వు చూస్తూ ఉండు, ఇప్పుడే వస్తాం. ఓకే. చెప్పండి మేడం. ఈవిడెవరో నాకు తెలీదు, ఈవిడికి నాతో ఏం పని అని అనుకుంటున్నావు కదూ. నేను ప్రియా వాళ్ళ వదిన్ని. అలాగా, నమస్తే మేడం. అవును, మొన్న ప్రియని బైక్ మీద దించావు, ఈరోజు మరో అమ్మాయితో తిరుగుతున్నావు. అంటే తమరు పూటకొక ఫిగర్ని మార్చే టైపా? అయ్యో మేడం, మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. తను నా సిస్టర్ మేడం. ఆహా, అలాగా. మరి ప్రియ ఎవరు? ప్రియా నా ఫ్రెండ్ మేడం. ఫ్రెండా? జస్ట్ ఫ్రెండా, బెస్ట్ ఫ్రెండా, థిక్ ఫ్రెండా, లేక ఇంకా ఇంకా? జస్ట్ ఫ్రెండ్ మేడం, ఫ్రెండ్ అంతే. నువ్వు తడబడటం తత్తరపడటం చూస్తుంటే మేటర్ వేరే వేరేలా ఉందే. అబే వేరేం లేదు మేడం, షీఈస్ మై ఫ్రెండ్ అంతే. మరి అదే నిజమైతే అక్కడ నీతో ఉన్న అమ్మాయి ఎవరు అని అడిగితే నా సిస్టర్ అని కన్ఫ్యూజ్ అవ్వకుండా టక్కున సమాధానం చెప్పావు. మరి ప్రియ విషయానికి వచ్చేసరికి ఎందుకలా కంగారు పడుతున్నావు? లేదు మేడం, తను జస్ట్ ఫ్రెండ్ అంతే. చూడు మిస్టర్, నేనేం ప్రేమను వ్యతిరేకించదానో ద్వేషించదానో కాదు. నేను ప్రియ వాళ్ళ అన్నయ్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను, అందుకని నా దగ్గర నువ్వేది దాచాల్సిన పని లేదు. నిజం చెప్పొచ్చు. వేరేం లేదు మేడం, నేను ప్రియను ప్రేమిస్తున్నాను. నా మనసులో ఉన్న విషయాన్ని ఇంకా ప్రియకు కూడా చెప్పలేదు మేడం. సమయం చూసి చెప్పి తన అభిప్రాయం కూడా తెలుసుకుని నా తల్లిదండ్రులను ఒప్పించి తనని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను మేడం. వస్తాను మేడం, నమస్తే. మంచిది. వీడేంటి ఇంత సిన్సియర్గా పెళ్లి చేసుకుంటానంటాడు? నిజంగా వీడు మంచివాడై బుద్ధిమంతుడిలా ప్రేమ ఎక్స్ప్రెస్ చేసి అది ఓకే అన్నాక వీడు వీడి మమ్మీ డాడీలను ఓకే అనిపిస్తే ఆ తర్వాత నా పరిస్థితి ఏం కావాలి, నా ప్లాన్ ఏం కావాలి? ఏదో ఒక అడ్డుపుల్ల వేయడమో వీడి మైండ్ సెట్ మార్చడమో చేయాలి. బిల్ పే చేయాలి. డబ్బులిచ్చింది ఊరి నుంచి వెళ్ళిపోవడానికే కదరా, పైగా చాలేదంటే మళ్ళీ ఇచ్చాను కదరా. ఆ వాసుగాడి దగ్గర నుంచి నా కూతుర్ని విడదీయడానికి డబ్బులిచ్చాను, కానీ నువ్వు ప్లీజ్ సార్, నన్ను కొట్టుకండి సార్, నేను చేసిన తప్పే సార్, నన్ను క్షమించండి సార్. నేను ఇచ్చిన డబ్బులతో తృప్తి పడక హత్యాసుతో ఆ గోపిగారి దగ్గరికి, గోపిగారి దగ్గరికి వెళ్తావరా? అదేం లేదు సార్. మరి ఈ విషయం గోపిగారికి ఎట్టా తెలిసిందిరా? మరి ఏమి లేదు సార్, అంత హ్యాపీగా జరిగిపోతుంది కదా అని రాత్రిపూట ఏరియా మార్చి ఎవరికి తెలియని చోటుకెళ్ళి కొద్దిగా ముందేసుకొస్తున్నాను సార్. మధ్యలో ఆటో కోసం వెయిట్ చేస్తున్నాను సార్. అప్పుడు స్టాప్ 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 స్టాప్. చెప్పండి సార్. నింబలి ఆటో వస్తా? రండి సార్. ఎక్కండి సార్. ఎంత? 80 రూపాయలు ఇవ్వండి సార్. 80 రూపాయలు? ఓకే పద పద సార్. రైట్ రైట్ పోనీ.
చేస్తున్నావురా? ఆ నేనా? అంబర్పేటలో చిన్న సిట్టింగ్ ఉంటే గొట్ట కేసు బయలుదేరాను. ఏ నీకు అసలు బుద్ధుందా? ఈ టైంలో మందు కొట్టి తిరగొచ్చా? ఏంటే బుద్ధి గిద్దని నా మీద పెత్తనం చెల్లిస్తున్నా? మనం కేవలం వాసుని రేవతిని విడదీయడానికి మాధవరావు సార్ పంపించిన యాటర్లు మాత్రమే. నువ్వేంటే ఆ మాధవరావు పిల్లలా నా మీద పెత్తనం చెల్లిస్తున్నా? నేను అసలే కేక్గాన్ని. నీ పని నువ్వు చూసుకో, ఓకేనా? నేనే నీ మీద పెత్తనం చేయాలనుకోవడం లేదు. నిన్ననే వాసు నిన్నెక్కడో చూసినట్టు అనిపిస్తుంది అన్నాడు. నేనే ముంబైలో ఉన్న రవి ఇక్కడెలా కనిపిస్తాడని నానా తంటాలు పడి నచ్చ చెప్పాను. అయినా మాధవరావు సార్ నిన్ను వేరే ఊరు వెళ్ళమంటే నువ్వేంటి దర్జాగా ఇక్కడే ఉన్నావు? అవన్నీ నీకెందుకే? అయినా నేను ఎందుకు వేరే ఊరు వెళ్ళాలి? మన ప్లాన్ ప్రకారం కాదు, మాధవరావు ప్లాన్ ప్రకారం నువ్వు వాసు పిల్లమని అనటానికి ఫోటో, రేషన్ కార్డు, హౌస్ ఓనర్ సాక్ష్యం అన్నీ రెడీ అయిపోయినాయి. నేనెందుకు పారిపోవడం దాక్కోవడం అవసరమా? పైగా ఈరోజే వాసు రేవతి విడిపోయే క్లైమాక్స్, అది చూసి ఎంజాయ్ చేయొద్దు? ఇదిగో ఆ సీన్ కాస్త అయిపోగానే నేను దర్జాగా ఏమాత్రం సీక్రెట్ కూడా మెయింటెనెన్స్ చేయవలసిన అవసరం లేదు. నేను రేపటి నుంచి ఫ్రీ బర్డ్, తెలుసా నీకు? ఏయ్, అందుకనే నువ్వు నన్ను బెదిరించే ప్రోగ్రామ్స్ ఏం పెట్టుకోకు. నీ వర్క్ నువ్వు చూసుకో, నా పని నేను చూసుకుంటా. నేను మాట్లాడిన మాటలకి మాధవరావుకి చెప్పావనుకో, తోలు తీస్తా. జాగ్రత్త, నా సంగతి నీకు తెలుసుగా. నా ప్రాణ స్నేహితుడు వాసుకే ద్రోహం చేయడానికి వెనకాడలేదు. నిన్నేమైనా చేయగలనే. ఇది ఎట్రా, నేను ఎట్రా? నాకు నీతులు చెప్తుందేంటో? నెంబోలి అడ్డ వచ్చేసిందా? ఇంకా లేదు సార్, ఒక చిన్న పని ఉంది. ఓకే ఓకే ఓకే. చెప్పరా బావా. రై, ఎక్కడ ఉన్నావురా? షెడ్లో ఉన్నాను రా, బయలుదేరుతున్నాను. సరే, కాసేపు అక్కడే ఉండు. మన వాళ్ళని కూడా అక్కడే ఉండమను. నేను వచ్చాక వెళ్ళిరిగాను. దేనికిరా? నేను వచ్చాక చెప్తాలే. నేను వచ్చేంతవరకు అక్కడే ఉండండి. సర్లే. డే అన్నా, అన్నా శివగాడు వస్తున్నాడు, మనల్ని కాసేపు ఉండమని చెప్పాడు. సరే అన్న. పోనే వచ్చేసిందా? రై, దిగరా. దిగండి. నడవరా, నీకు మర్యాద ఇచ్చేదంటరా? వాడిని కొడుతున్నావు ఏంట్రా? వాడు వాసు ఫ్రెండు. ఎవడరా వీడికి ఫ్రెండ్? అసలు వీడేం ఫ్రెండ్ రా, చెప్పరా. నా సంగతి తెలియక నా మీద చేసుకుంటున్నావు. నేను ఎవరో తెలుసా? మాధవరావు మనిషిని. విన్నావరా, విన్నావరా? అయితే ఏంట్రా,
వాడకు తోపు నువ్వు ఒక దుర్మ చేస్తానా కొడక చెప్పు అసలు వీడిని ఎవడన్నా ఫ్రెండ్ అంటాడరా రే ఫ్రెండ్కి ద్రోహం చేసే దుర్మార్గుడురా వీడు వీడు ఒక చెత్ర వీడికి వాడికి ఫ్రెండ్షిప్ కాదురా రే రంగా అన్న వీళ్ళు మంచి నీళ్ళు తీసురా చేస్తానా కొడక చెప్పు 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 అంటుంటే